ఈరోజు మా సాక్షిలో, ప్రియ సాక్షిలో ఒక అర పేజీ కేటాయించారు సార్ నా గురించి. ఫోటో, మంచి ఫోటో వేశారు, మంచి మంచి వార్తలు రాశారు. చాలా సంతోషం, ఎందుకంటే కష్టాల్లో పనిచేసినప్పుడు కూడా, అధికారంలో ప్రజా సమస్యలను పరిష్కారం చేసినప్పుడు కూడా మా ప్రియ పత్రిక సాక్షిలో. వెళ్ళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరగొచ్చామే కానీ సాక్షి మాకు ప్రియమైన పత్రిక అని ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు వార్తలు పెద్దగా రాయకుండా కూడా ఈరోజు నా కోసం ఒక అరపేజీ కేటాయించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఇంకా కూడా బాగా రాయమని కూడా సాక్ష్యం ప్రోత్సహిస్తూ ఉన్నా. ఏదో రకంగా మినిస్టర్ చర్చిల్ గారు చెప్పినట్టు, చర్చిల్ గారు తెలుసా సార్, ప్రపంచాధినేత చర్చిల్ గారు ఒక మాట ఏమంటారంటే, రాజకీయాల్లో నువ్వు 10 కాలాల పాటు కొనసాగాలంటే మంచిగా కానీ చెడ్డగా కానీ నిరంతరం వార్తల్లో ఉండవు అని చెప్తారు. ఆ రకంగా మా సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటమిరెడ్డి సోదరెడ్డి ఉన్నంత కాలం న్యాయం చేయలేకపోయినాం. కనీసం వెళ్ళినా వారికి మా మీద అభిమానం లేకపోయినా మాకు వారి మీద అభిమానం ఉంది. ద్వేషించిన వాళ్లను సైతం ప్రేమించము, నీ నాశనం కోరుకున్న శత్రువుల దయ కోసం ప్రార్థించము అన్న సూక్తుల్ని ఏ ప్రకారం నన్ను ప్రేమిస్తున్నారంటే, ఆ రకంగా నాకు సాయం చేస్తున్నారంటే ప్రత్యేకంగా సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి ధన్యవాదాలు. ఇన్ని పేజీలైనా రాసుకోండి, ఏ ఇబ్బంది లేదు, ఇన్ని వార్తలు రాసుకోండి. అయినా సార్ నాకు ఎక్కడ టికెట్ రాలేదు. సాక్షి సంతోషిస్తుందా, బాధపడుతుందా? సంతోషిస్తుంది కదా, దానికి ఎందుకు సార్?